వెల్కమ్ టు సుజీస్ ఫుడ్ అండ్ మోర్. ఈరోజు మనం చాలా ఈజీగా అయిపోయే బనానా మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ బనానా మిల్క్ షేక్ని ఈవినింగ్ టైంలో పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తాగుతారు. మరి ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకోండి. నేను ఒక కప్పు చల్లటి పాలను తీసుకున్నాను. ఈ పాలని ఒకసారి బాగా కాచి చల్లార్చుకొని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ ఒక్క కప్పు పాలల్లో కొద్దిగా పాలని మిక్సర్ జార్లో వేసుకోవాలి. నేను 3 అరటిపండ్లను తీసుకొని ఇలాగ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ అరటిపండు ముక్కలను కూడా ఈ మిక్సర్ జార్లో వేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మిగిలిన పాలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ హార్లిక్స్ పౌడర్, ఈ గరిటెతో 1 గరిటెడు వెనీలా ఐస్ క్రీమ్, 4 ఐస్ క్యూబ్లను కూడా వేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను 1 సర్వింగ్ గ్లాస్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత పైన ఇంకొద్దిగా వెనీలా ఐస్ క్రీమ్ని కూడా వేసుకున్నాను. అలాగే కొద్దిగా హార్లిక్స్ పౌడర్ని కూడా వేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పుని కూడా వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను. అంతే, బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల ఎప్పుడు నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.